ప్రజెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పటికి రోజుకి 80 కేసులు 70 కేసులు వస్తూ ఉండి లాక్డౌన్ అనేది కొనసాగించడం అనేది ఉత్తమం. ఎట్ ఎ టైంలో అసంఘటిత రంగ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర వలస కూలీలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి లాక్డౌన్ ప్రకటించి 36 రోజులు గడిచినా కూడా ఈ రోజు వరకు ప్రభుత్వం తరఫు నుంచి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించట్లేదు. దాతల దయాదాక్షిణ్యాల మీద ఈ అసంఘటిత రంగ కార్మికుల్ని, భవన నిర్మాణ కార్మికుల యొక్క జీవితాలని, వాళ్ళ బతుకుల్ని దాతల యొక్క దయాదక్షిణల మీద వదిలేసి ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తూ ఉంది. దీని మీద ఎక్కడైనా సరే ప్రభుత్వం తక్షణమే స్పందించి వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దానికి మనం చూస్తూ ఉన్నాం మీడియాలో వలస కార్మికులు ఏ విధమైనటువంటి రవాణా సౌకర్యం లేక, ఉండగాడ ఏ విధమైనటువంటి సౌకర్యాలు, తినడానికి కూడా తిండి లేక స్వస్థలానికి కాలినడకన వేలకి వందల కొద్ది కిలోమీటర్లు నడిచెళ్తూ 12 ఏళ్ళ పాప ఆకలి దప్పులతోటి అలసటతోటి చనిపోయినటువంటి పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది అటువంటి వైభ్రాజులు కూర్చి జీవితాలను పణంగా పెట్టి వెళ్తూ ఉన్నాం. ఒక పక్కన బయటకు వచ్చి పని చేసుకొని బ్రతుకుదామంటే కరోనా వ్యాధితో చనిపోయే పరిస్థితి ఉంది. మరో ప్రక్కనేమో ఇలా ఆకలి దప్పులతోటి ప్రభుత్వం నిష్క్రియపడటం వల్ల, ఆదుకోకపోవడం వల్ల, ప్రభుత్వం అచేతన పరిస్థితుల వల్ల ప్రజలు ఆకలి దప్పులతోటి చనిపోయే పరిస్థితి కూడా ఉంది. ఇంట్లో ఉండి లాక్డౌన్ కొనసాగిస్తే ప్రజలు ఆకలి దప్పులతోటి, అసౌకర్యాలతో చనిపోయే పరిస్థితుంది. లాక్డౌన్ ఉల్లంఘించి రోడ్డు మీదకి వస్తే అనారోగ్యంతో చనిపోయే పరిస్థితుంది. దీని మీద ప్రజలు ఏ విధంగా తెలుసుకోవాలో, ఎట్లా వచ్చినా కూడా సాగు అనేది కనపడుతూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెరవాలి. దాతల్ని రోడ్డు మీదకి వదలటం కాకుండా దాతల ద్వారా ఈ కరోనా వైరస్ అనేది విచ్చలవిడిగా తిరగడం వల్ల ఈ కార్యక్రమం వల్ల జరుగుతుంది. అదే ప్రభుత్వం దాతల దగ్గర టేక్ ఓవర్ చేసి ప్రభుత్వం క్రమ పద్ధతిగా ప్యాకేజీల వారికి పంపిణీ చేయగలిగితే ఈ కరోనా అరికట్టడానికి బాగుంటుంది. ఏదైనా సరే ప్రజలు ఎటు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ప్రభుత్వం దీని మీద సరైన విధానం ఆలోచించాలి. ఒక పక్కన కేరళ ప్రభుత్వం ఈ కరోనాని ఖచ్చితమైన పద్ధతిలో, నిర్దిష్టమైన పద్ధతిలో కరోనాను కంట్రోల్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకో పక్క మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసి మనం గుణపాఠం నేర్చుకోకపోగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకుంటా ప్రజల జీవితాలతో చెడుగుడు ఆడుతుంది తప్ప మరొకటి కాదు. ఏదైనా సరే ఇప్పటికైనా సరే ప్రభుత్వం అనేది ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. వాలంటీర్లకి మాకు ఇప్పుడు మేము ఉండేది ప్రజెంట్గా ఎర్రబాలెం గ్రామంలో ఉంటా ఉన్నాం. ఇంకా చాలా గ్రామాల్లో మాకున్న సమాచారం మేము సిఐటీలో పనిచేస్తూ ఉంటాం. సిఐటీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ నేను. నా పేరు తిరువల్ శ్రీనివాసరావు. అయితే ఏంటంటే వాలంటీర్ల పరిస్థితి మాత్రం చాలా వరకు బాగానే ఉంది. కొన్ని చోట్ల పనిచేయడం అనేది సమాజంలో అనేది కొన్ని అలసత్వాలు కొన్ని ఉంటూ ఉంటాయి. కానీ చాలా వరకు బాగానే పనిచేస్తుంది వాలంటీర్ల వ్యవస్థ. ప్రభుత్వం ఏది చెబుతుందో వాళ్ళు అదే చేస్తున్నారు. వాళ్ళు స్వతంత్రం చేయగలిగిన పరిస్థితి ఏం కాదు కదా. ప్రభుత్వం సరైన డైరెక్షన్ ఇవ్వగలిగితే సరిగ్గా ఇంటికి వెళ్ళి పనిచేస్తూ ఉంది. కానీ ఇప్పుడు చూడండి, రెండు దఫాలుగా బియ్యం అనేది వేలుముద్రలు అనేది లేకుండా ఇచ్చారు. ఇప్పుడే వేలుముద్రలు పెట్టమంటున్నారు. ఓ పక్క ఎరటెంట్లో నిలబడాలి, రోజుకి ఎంతమందికి ఇస్తూ ఉంటారు, వాళ్ళందరూ ఎక్కడ నిలబడతారు? ఈ ఐపోస్ మిషన్లు పనిచేస్తూ ఉంటాయి, సరిగ్గా పనిచేయవు. పనిచేయిన క్రమంలో ఎంతసేపు నిలబడగలుగుతారు ఎండలో? ఇంకో పక్కన బయట ఉండొద్దంటారు, జనం గుమికూడవద్దంటారు. ప్రభుత్వం అనేది సరైన పద్ధతిలో, సరైన విధంగా నిర్ణయాలు తీసుకోకుండా ప్రజల జీవితాల్లో ఆడుకుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.